हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। मीरु चूस्तुन्नदि बॉबीस नॉलेज चैनल। नेनु चेसिन वीडियोलु मीकु नोटिफिकेशन गा रावालि अंटे किंद उन्नटुवंटि सब्सक्राइब बटन पै प्रेस चेसि अलागे बेल ऐकान पै प्रेस चेसिनट्लयिते नेनु चेसिनटुवंटि वीडियोस मीकु इप्पटिकप्पुडु अपडेट अवडम अनेदि जरुगुतुंदि। ई रोजु मनं नवोदय मैथ्स टापिक्स एंटि अनि मनं मुंदु वीडियोलो चेप्पुकुन्नां। ई रोजु गनुक चूसिनट्लयिते नवोदय मैथ्स टॉपिक्स वच्ची मोदटिदि संख्यामानं। संख्यामानं अंटे एमिटि दानि गुरिंचि पूर्तिगा चूद्दां। फस्ट् संख्यामानं अंटे अंकेलकु संबंधिंचिनटुवंटि समाचारान्नि तेलियजेसे दान्ने संख्यामानं अंटारु। असलु अंकेलु बागाने उंदि, मनं प्रतिसारी अंकेलु अंकेलु अंटुन्नां गानी असलु अंकेलु अंटे एमिटि, అసలు అంకే అంటే ఏమిటి, ఈడేంటినా అంకే అంటే ఏమిటి అన్నాడంటే ఎస్ దానికి నిర్వచనం మనం ఇవ్వాలండి। అంకే అంటే చెప్పాను కదా, ఒక సంఖ్యను వ్యక్తపరచుటకు వాడదగు గణిత గుర్తును అంకే అందురు। సరే నెక్స్ట్, మనము నిజ జీవితంలో సంఖ్యలను అంటే అంకెలనన్న ఎందుకు వాడతాం సంఖ్యలను అంటే దాని గురించి చెప్తున్నాం। మనం నిజ జీవితంలో లెక్కించుటకు, కొలుచుటకు, గుర్తించుటకు, కోడింగ్లకు ఎక్కువగా వాడుతూ ఉంటాం। ఇవి లేకుండా మనం కొలవలేం, గుర్తించలేం, లెక్కించలేం, ఇవేవి చేయడానికి వీలు పడదు। వాటన్నింటిని వాడడం కోసం అని చెప్పేసి మనం ఈ సంఖ్యలు అనేది వాడుతూ ఉంటాం। సరే బాగా అయ్యో ఈ వీడియో నాకు చాలా ఉపయోగపడింది, దీని వల్ల మంచి ఉపయోగం ఉంది, అలాగే ఇలాంటి వీడియోస్ మరిన్ని ఈయన చేయాలి అని మీకు అనిపిస్తే మీ ఆర్థిక సహకారంతో మన ఛానల్ ఇంకా వృద్ధి చెంది మరింతగా మరిన్ని ఎక్కువ వీడియోస్ చేయడానికి మీరు ఆర్థికంగా సహకరించాలనుకుంటే ఇది నా ఫోన్ పే నెంబర్ అండి, డిస్ప్లే మీద ప్లే అవుతుంది, ఇదే నా ఫోన్ పే నెంబర్। మీరు ఎవరైనా సహాయం చేయాలనుకుంటే ఈ ఫోన్ పే నెంబర్కి ఫోన్ పే చేయండి। అది మీకు ఈ వీడియోస్ వల్ల ఉపయోగం ఉంది అని అనుకుంటేనే, మీకు మనస్ఫూర్తిగా చేయాలని అనిపిస్తేనే ఓకే థాంక్యూ। సరే బాగా ప్రపంచంలో ప్రాచుర్యంలో ఉన్న సంఖ్యలు ఏంటంటే 1 2 3 4 5 6 7 8 9 0 ఈ 10 సంఖ్యల బేస్ చేసుకొని మనకి సంఖ్యలు అనేవి వస్తూ ఉంటాయి। ఈ 10 ఈ 10 అంకెల్ని మనం బేస్ చేసుకొని సంఖ్యలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి। సరే ఇవి మరి ఈ సంఖ్యలు ఏమిటి, ఈ సంఖ్యలకు ఉన్న పేరు ఏంటి అంటే ఇండో అరబిక్ సంఖ్యలు అంటారు। ఏంటి ఈ సంఖ్యలు ఏమంటారు, ఇండో అరబిక్ సంఖ్యలు అంటారు। ఓకే అర్థమవుతుంది కదా। నెక్స్ట్ ఈ 10 అంకెలలో ఇక్కడ చూడండి 10 ఉన్నాయా, 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి। 10 ఉంటే ఇందులో 0 అంటే దీన్ని 0 అంటారు। ఈ 0ను ప్రాముఖ్యత లేనిది గాను మిగిలిన 9 సంఖ్యలను ప్రాముఖ్యత ఉన్న అంకెలుగాను పిలుస్తూ ఉంటారు। అర్థమవుతుంది కదా। ఇప్పుడు మనం సంఖ్యామానం అంటే ఏమిటి, అసలు సంఖ్యామానాన్ని డెఫినేషన్ ఏంటి అంటే నిర్వచనం ఏంటి అని మనం చూసినట్లయితే ఒక సంఖ్యను పదాల రూపంలో వ్రాయటమే సంఖ్యామానము। అంటే ఒక సంఖ్య లేదా ఒక అంకెలను పదాలుగా రాయడాన్ని ఏమంటామంటే సంఖ్యామానము అంటాము। సరే ఇప్పుడు సంఖ్యామానాలు ఎన్ని రకాలని మరలా మీకు డౌట్ వస్తూ ఉంటుంది, తర్వాత క్వశ్చన్స్ కూడా ఇస్తూ ఉంటాడు, అందుకని ఇక్కడ మీకు క్లియర్గా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది। ఇప్పుడు సంఖ్యామాన వ్యవస్థలు అంటే సంఖ్యామానాలు ఎన్ని రకాలు అని చూసినట్లయితే సంఖ్యామానం రెండు రకాలండి, సంఖ్యామానం ఎన్ని రకాలు, రెండు రకాలు। అవేంటి అంటే ఇండో అరబిక్ మానం లేదా హిందూ మానం, అంటే దీనికే రెండు పేర్లండి, ఇండో అరబిక్ మానం లేదా హిందూ మానం, ఇంకొకటి ఒకటి అంతర్జాతీయ మానం। వాటి గురించి ఇప్పుడు క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, బోర్డు సాల్ అని చెప్పేసి ఇప్పుడు చెప్పాం, ఇప్పుడు రెండు మానాల గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి। ఇప్పుడు మనం సంఖ్యామానం అనేసరికి రెండు రకాలుగా ఉంటాయి అనుకున్నాం, అది హిందూ అరబిక్ సంఖ్యామానం అలాగే అంతర్జాతీయ సంఖ్యామానం ఉంటుందని చెప్పేసి మనం అనుకున్నాం। మొదటగా
హిందూ అరబిక్ మానం గురించి మనం చూద్దామండి. చూసినట్లయితే చూడండి ఇక్కడ పీరియడ్లు, అంటే పీరియడ్లు, విలువలు, అంకెలు ఇవి గురించి మనం చూస్తున్నాం. ఇప్పుడు చూస్తే కోట్లు, లక్షలు, వేలు, ఒకట్లు ఇది హిందూ అరబిక్ సంఖ్య మనకు సంబంధించినవి. మనకి మీకు క్లియర్గా తెలుస్తుందని చెప్పేసి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. గమనించండి, చూస్తే మనం ఏమంటాం, ఒకట్లు, పదులు, వందలు, వేలు, పదివేలు, లక్షలు, పది లక్షలు, కోట్లు, పది కోట్లు అంటాం. ఇది హిందూ అరబిక్ సంఖ్యం అనమాట. అదే చూస్తే ఏం కాదు, ఇక్కడ మనకి కొన్ని అంకెలు ఉన్నాయి. ఏంటి, 2, 1, 3, 4, 5, 6, 7, 8, 9 ఇలా మనకి కొన్ని సంఖ్యలు ఉన్నాయి. మరి దీన్ని ఏ విధంగా చదువుతాం అంటే ఇది ఒకట్లు, పదులు, వందలు, వేలు, పదివేలు, లక్షలు, పది లక్షలు, కోటి, పది కోట్లు. ఈ విధంగా మనం సంఖ్య మనకి చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇది సంఖ్య అనుకుందామండి, 21, 3, 4, 5, 6, 7, 8, 9 ఉన్నాయి కదా. వీటిని మనం సంఖ్య రాస్తే ఎలా రాస్తాం చూడండి, 21,34,56,789 ఈ విధంగా చదవాలి. అదే రాశాను నేను, 21 కోట్ల ఇక్కడ వరకు 34,56,789 అని మనం చదువుతాం. ఇది హిందూ అరబిక్ సంఖ్యామానం అండి. మరి అండి అంతర్జాతీయ సంఖ్యామానం ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. ఇప్పుడు మనం అంతర్జాతీయ సంఖ్యామానం కనుక చూస్తున్నట్లయితే ముందేమో హిందూ అరబిక్ సంఖ్యామానం చూసాం, ఇప్పుడు అంతర్జాతీయ సంఖ్యామానం అనేది చూస్తాం. చూస్తే ఇక్కడ సేమ్ పీరియడ్లు, విలువలు, అంకెలను వేసుకుంటాం. వీటిని మిలియన్లు, వేలు, ఒకట్లు అర్థమైంది కదండి. మనకైతే హిందూ అరబిక్ సంఖ్యామానం చూస్తే ఒకట్లు, వేలు, లక్షలు, కోట్ల కింద వస్తుంది. కానీ ఇక్కడ మిలియన్లు, వేలు, ఒకట్లు. ఇప్పుడు ఏ విధంగా రాయొచ్చని చూస్తే చూడండి, ఒకట్లు, పదులు, వందలు ఈ ఒకట్ల స్థానంలో. నెక్స్ట్ వేలులో కనుక వచ్చినట్లయితే వేలు, పదివేలు, వంద వేలు, అంటే హిందూ అరబిక్ దాని లక్షణం చదువుతాం. ఇక్కడ మీకు 100,000 ఇలా రాయాలి. నెక్స్ట్ మిలియన్లకు వస్తే మిలియన్, 10 మిలియన్లు, 100 మిలియన్లు ఇది అంతర్జాతీయంగా వాడుతున్నటువంటి సంఖ్యామానం. సరేనా, ఇప్పుడు అంకెలను చూడండి, 2, 1, 3, 4, 5, 6, 7, 8, 9 ఇప్పుడు దీన్ని కనుక మనం చూసినట్లయితే ఏ విధంగా రాస్తాం, సంఖ్య 213 మిలియన్ల, 213 మిలియన్ల, 456,789 దీన్నే మనం రాస్తామండి. ఏ విధంగా చదువుతామంటే 213 మిలియన్ల 456,456,000 ఎంతండి, 789 అదే రాస్తాం, 789 ఇక్కడ అంతర్జాతీయ సంఖ్యామానం గురించి, హిందూ అరబిక్ సంఖ్యామానం గురించి క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. తర్వాత సంఖ్య యొక్క ముఖ విలువ, సంఖ్యా విలువ అంటే ఏంటి, దీనికి ఫార్వర్డ్గా చేస్తాం నెక్స్ట్ వీడియోలో. ఇంకా అవ్వలేదండి, సంఖ్యామానం గురించి మనం కొద్దిగా చెప్పుకున్నాం, ఇంకా ఉండేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, అదేవిధంగా నవోదయ 6th క్లాస్ ఎంట్రన్స్, అలాగే 9th క్లాస్ ఎంట్రన్స్, దానికి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ అన్ని కూడా మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది, గమనించండి. అదేవిధంగా మన ఛానల్లో 10th క్లాస్ ఇంగ్లీష్ గ్రామర్, అలాగే మ్యాథమెటిక్స్, అలాగే తెలుగు గ్రామర్ కూడా వీడియోస్ చేయడం జరుగుతుంది, గమనించండి. ప్లే లిస్ట్లో కూడా మీకు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే సబ్స్క్రైబ్ బటన్పై ప్రెస్ చేయండి, అలాగే బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. మీ డౌట్స్, సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.